మనతోపాటు పాల్గొని పోతున్నారు కృష్ణవేణి గారు జనసేన పార్టీ నుంచి, అలాగే తులసిరెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచి, అలాగే వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు మనకి పాల్గొని పోతున్నారు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి చెన్నయ్య గారు మనకి జాయిన్ అవ్వబోతున్నారు. సో అందరికీ ముందుగా స్వాగతం. ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే కూటమికి సంబంధించి ఫైనల్ అయినట్లు, దాదాపుగా ఎన్డీఏలో టీడీపీ పార్టీ మళ్ళీ చేరబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ తులసిరెడ్డి గారు, టీడీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా టీడీపీ జనసేన కూటమికి సంబంధించి టికెట్లు కేటాయించిన తర్వాత ఒకంత కొంతవరకు వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ చక్రిద్దే ప్రయత్నం చేస్తున్నారా? బీజేపీ పొత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది? మీ పార్టీ ఎన్ని సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? తులసిరెడ్డి గారు చెప్పండి. సార్, వ్యతిరేకత అనేది ఏముండదు సార్. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ కూడా ముస్లింస్ తో కూడుకున్నటువంటి ప్రాంతమే. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఇతర రాష్ట్రాలన్నీ కూడా ముస్లింస్ అధిక జనాభా గల ప్రాంతాలే. కానీ అటువంటి చోటనే బీజేపీ గెలుపు పొందుతూ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తెలుగుదేశము మన రాష్ట్ర ప్రయోజనాల కోసము పొత్తు కుదుర్చుకుంటే తప్పేం లేదనేది మా ఉద్దేశం సార్. ప్రధానంగా వైసీపీ అధికారం నుంచి తొలగించాలి, ఈ అరాచక పాలన పోవాలనేది మీ నినాదంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ పొత్తులకు సంబంధించి పూర్తిగా వైసీపీకి ఫేవర్ చేసేలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా పొత్తులకు సంబంధించి క్లారిటీ లేకపోవడం, అభ్యర్థులు బయటకు వచ్చి నినాదాలు చేయడం, వ్యతిరేకతను వ్యక్తం చేయడం, వ్యతిరేకత లేదంటూనే వ్యతిరేకత కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితి. రెండు చోట్ల వ్యతిరేకత రావచ్చు. అంటే పార్టీ అన్నాక ఇది కూడా తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 40-45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటిది. వ్యతిరేకత అక్కడక్కడ రావచ్చు సార్, కాదని చెప్పలేము. జనసేన టీడీపీ గతంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఇలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు బీజేపీ పార్టీతో కూడా కలవబోతున్నారు. సో అక్కడ కూడా సీట్ల పంపిణీ జరిగితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? సో ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నాలు జరుగుతున్నాయనుకుంటున్నారా మీరు? కొన్ని చోట్ల అంటే వాళ్లకు బీజేపీ వాళ్లకు అనుకూలమనే ప్రాంతాల్లోనే ఇయ్యగలుగుతారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్. ఎస్, ఇబ్బంది ఏముండదు. తులసిరెడ్డి గారు, ఇంకొక ప్రధాన అంశం ఇంకోటి తీసుకుంటే వైసీపీకి ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి కానీ, లేకపోతే ప్రధానంగా విజయసాయిరెడ్డి కానీ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మూడు కుర్చీల ఆట, మూడు కుర్చీల కోళ్ళతో ఒక చైర్ ఏర్పడబోతుంది, అది ఖచ్చితంగా కూలిపోతుంది తప్ప మళ్ళీ గతంలో ఉన్నటువంటి ప్యాకేజీ ఏముంది తప్ప పూర్తిగా ఇక్కడ ఏం లేదు, ప్యాకేజీ మారింది, సేమ్ ప్రొడక్ట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మీరు అదే కూటమితో రాబోతున్నారు, ఈసారి గెలవబోతున్నారు అనుకుంటున్నారా? వైసీపీకి సంబంధించి లోటుబాట్లని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ ఎలాంటి వ్యూహం తెల్లబోతుంది? సార్, ఖచ్చితంగా పొత్తులతో కూడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సార్. ఇన్నాళ్ళు వాళ్ళు కలిసి, వైసీపీ వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాలు కలిసి ఉన్నామని చెప్పినారు. కానీ ఎక్కడ జరిగింది సార్? ప్రయోజనాలు ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ ఒక చిన్న విషయం, ఎక్కడ కూడా బీజేపీ పార్టీ గాడి వైసీపీ పార్టీ సంబంధించి మేము కలిసే ఉన్నామని చెప్పినటువంటి సందర్భాలు లేవు. కానీ లోపాయికర్ ఒప్పందం మాత్రం మీ టీడీపీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సార్. బయట చున్నీకి ఢిల్లీకి పోతున్నారు, మోడీ గారికి బొకేలు ఇస్తున్నారు, వెంకటేశ్వర స్వామి పటం ఇస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. అది ఒప్పందమే కదా సార్, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా లేదు.